గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. అక్రాస్ ఏషియా ప్రస్తుతం మనకు నెగిటివ్గా కనిపిస్తున్నాయి. ఏషియన్ మార్కెట్స్లో మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హ్యాంగ్సెంగ్, షాంఘై లాంటివి మోర్ దాన్ 1% నష్టంతో ప్రస్తుతం కనిపిస్తున్నాయి. సో ఫెడరల్ రిజర్వ్ అనుకున్నట్లుగానే 0.25% రేట్ కట్ను లాస్ట్ నైట్ అనౌన్స్ చేసింది. కాకపోతే ఇంకా ముందు రేట్ కట్స్ ఉండవు అంటూ ఎఫ్ఓఎంసీ చైర్పర్సన్ అనౌన్స్ చేయడం అనేది మార్కెట్స్లో కొంత నెగిటివ్ ట్రెండ్కి కారణంగా చెప్పొచ్చు. అఫ్కోర్స్ మన మార్కెట్స్ గ్లోబల్ క్యూస్తో నిమిత్తం లేకుండా ట్రేడ్ అవుతున్నాయి, బట్ స్టిల్ ఎస్సీఎక్స్ నిఫ్టీ ప్రస్తుతం 50 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుంది. సో వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది ఇవాళ, బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా. దాని ప్రభావం కొంత ఉండొచ్చు. నిన్న చాలా కాలం తర్వాత మొట్టమొదటిసారిగా 11,000 కింద నిఫ్టీ రావడం చూసాం, 10,999, బట్ క్లోజింగ్ సమయానికి కొంత కోలుకొని క్లోజ్ కావడం కూడా చూసాం. సో షార్ట్ కవరింగ్ మేబీ లాస్ట్ సెకండ్ హాఫ్లో మనం షార్ట్ కవరింగ్ రావడం చూసాం. అండ్ జీ ఎంటర్టైన్మెంట్ సంబంధించి ఒక డీల్ కుదిరింది. ఎస్ఎల్ గ్రూప్ 11% స్టేక్ని ఇన్వెస్కో ఫండ్ అనే ఒక యుఎస్ బేస్డ్ ఫండ్కి 4,224 crores డీల్, ఇన్వెస్ట్మెంట్ డీల్ కుదరటం అనేది కొంతవరకు ఇవాళ మార్కెట్స్ మీద ప్రభావం చూపించే అంశం. ఎందుకంటే ఇటువంటి వీక్ మార్కెట్స్లో కూడా డీల్ కుదరటం అనేది విశేషంగా చెప్పుకోవచ్చు. అండ్ జీ అన్నట్లుగానే జూలై 31లోగా ఒక డీల్ అనౌన్స్ చేస్తామని చెప్పడం, అండ్ సెప్టెంబర్ డెడ్లైన్ ఏదైతే ఉందో లెండర్స్కి రీపేమెంట్ చేసే అంశానికి సంబంధించి, ఇవన్నీ సజావుగానే సాగుతున్నాయి అనే ఒక కాన్ఫిడెన్స్. ఎందుకంటే మార్కెట్స్ ప్రస్తుతం కాన్ఫిడెన్స్ క్రైసిస్ ఫేస్ చేస్తున్నాయి, ఒక సీరియస్ కాన్ఫిడెన్స్ క్రైసిస్. మార్కెట్స్ మీద ఎవరికి నమ్మకం లేకుండా పోయింది. ఎఫ్పిఐస్ సెల్లింగ్ అనేది నిరాటంకంగా కొనసాగుతుంది. నేను కూడా సుమారుగా 1,500 crores సెల్లింగ్ అనేది ఎఫ్ఐఎస్ నుంచి చూసాం. అండ్ ఓవరాల్ ఎకానమీ స్లగిష్గా ఉంది. ఆటో సేల్స్ చాలా డ్రాస్టిక్ ఫాల్ అనేది మనం గమనిస్తున్నాం. అండ్ ఇవాళ జూన్ నెల ఆటో సేల్స్ ఎలా జరిగాయి అనేది, జూలై నెల ఆటో సేల్స్ ఏ విధంగా జరిగాయి అనేది ఇవాళ అనౌన్స్ చేస్తారు, మేబీ పోస్ట్ మార్కెట్ అవర్స్. సో ఇవన్నీ మార్కెట్స్ మీద ప్రభావం చూపించే అంశాలు. అండ్ జీ షేర్స్ సేల్ అనేది ఒక మేజర్ ఫ్యాక్టర్, ఎందుకంటే చాలా బ్యాంక్స్కి జీ రుణపడి ఉంది. సో సుమారుగా 15,000 crores డెట్ బర్డెన్ అనేది జీ మీద ఉంది. సో ఇందులో ఈ 4,000 crores పోతే ఇంకా దేర్ మేబీ అనదర్ 11,000 crores రీపేమెంట్స్ అనేవి పెండింగ్లో ఉంటాయి. సో వీటన్నిటికీ స్టేక్ సేల్స్ ఒక్కటే మార్గం, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది షేర్లు బ్యాంకులో వద్ద ప్లెడ్జ్లో ఉన్నాయి. సో ఆ ప్లెడ్జ్ని మళ్ళీ వాళ్ళు విడిపించుకొని కొత్త ఇన్వెస్టర్లకి ఎలా సేల్ చేయటం, ఇదంతా కూడా ఒక ప్రాసెస్. మేబీ మ్యూచువల్ ఫండ్స్ కొంత రిలీఫ్ వస్తుంది, ఎందుకంటే 50% ఆఫ్ ది ప్రొసీడ్స్ని మ్యూచువల్ ఫండ్స్కి రీపే చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్ బ్యాంక్ లాంటి వాటికి ఇది కొంత నెగిటివ్ కూడా, ఎందుకంటే వాళ్ళకి మేజర్ ఎక్స్పోజర్ ఉంది జీతో. మేబీ ఆర్బీఎల్ బ్యాంక్ కూడా కొంత ఎక్స్పోజర్ ఉన్నట్లుగా ఉంది. అండ్ ఇవన్నీ కూడా మనకు ఆయా బ్యాంక్ షేర్స్ మీద కూడా కొంత ప్రభావం ఉంటుంది. సో ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అనేది ఇండస్ఇండ్ అండ్ ఎస్ బ్యాంక్ షేర్ ప్రైస్ మూమెంట్ని బట్టి మనం గమనించాల్సి ఉంటుంది. సో ఎల్ఎస్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి ప్రభావాన్ని మీరు గమనిస్తున్నారు? జీ డీల్ అనేది ఒక కొంత ఆశాకిరణంలాగా కనిపిస్తుంది ఇప్పుడున్న బ్యాంక్ ఎన్పిఎస్ ఇష్యూకి సంబంధించి కావచ్చు. ఓవరాల్ మార్కెట్ కండిషన్స్ బేరిష్గా ఉన్నప్పుడు జీ ఒక డీల్ కుదుర్చుకోగలిగింది, అసలు కుదురుతుందా లేదా అన్న ఒక నిరాశాజనకమైన పరిస్థితిలో ఈ డీల్ కుదరటం అనేది ఎలా తీసుకుంటున్నారు? యా, ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ సింగిల్ మోస్ట్ జీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి అబౌట్ 11% స్టేక్ సేల్ అనేది 4,200 crores దరిదాపుల్లో అయిందండి ఓపెన్ హ్యామర్ వాళ్ళ దగ్గర నుంచి. సో వాళ్ళది కంప్లీట్ గ్రూప్ మీద ఏదైతే గతంలో అనుమానాలు ఉన్నాయో అందులో కొద్దిగా ఈ స్టేక్ సేల్ అయిన తర్వాత ప్రమోటర్స్ మేబీ అడ్రెస్సింగ్ ద అదర్ పార్ట్స్ ఆఫ్ ద స్టోరీ ఇన్ దట్ ఎంటైర్ గ్రూప్. సో ఇలా మనకి ఇట్స్ లైక్ ఎ కాప్ వెబ్ అండి. అంటే మనకి నిన్న అన్ఫార్చునేట్లీ సిద్ధార్థ్ గారి ఎపిసోడ్ తీసుకుంటే నౌ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ విల్ ఓపెన్ అప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటర్ కార్పొరేట్ లెండింగ్, మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, లేకపోతే యూనో ద కంప్లీట్ ఇంటర్ కనెక్టెడ్ ఎన్బిఎఫ్సి సిస్టమిక్ ఫ్లా అనేది కంప్లీట్లీ బయటకు వస్తుంది. సో ఒకటి, కార్పొరేట్ రిజల్ట్స్ అంత ఆశాజనకంగా లేవు. సెకండ్లీ, లాస్ట్ ఇయర్ ఐఎల్ఎఫ్ఎస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా సంథింగ్ ఆర్ ద అదర్ ఈజ్ హిట్టింగ్. రీసెంట్లీ యూనో బడ్జెట్ అయిన తర్వాత యూనో ఈవెన్ ద ఎఫ్పిఐస్ ఆర్ నాట్ సో హ్యాపీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ట్యాక్సేషన్ ప్రపోజల్స్. అంటే ఒక ఫస్ట్ యూనో ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టెబిలిటీ ఆఫ్ ట్యాక్స్ ప్రపోజల్స్ గోయింగ్ ఫార్వర్డ్ ఐ డోంట్ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి దేర్ అనే ఆలోచన భావం వాళ్ళలో ఉంది. సో ప్రతిసారి మీరు ట్వీక్ అండ్ టిస్ చేసి యూనో స్టెబిలిటీ లేకపోతే ఇట్స్ గోయింగ్ టు బి నాట్ సో ఈజీ ఫర్ ఎఫ్పిఐస్ టు టేక్ ఎ డెసిషన్. సో ఇవన్నీ కూడా పక్కన పెడితే మనకి ఇఫ్ దెర్ ఆస్ ఎనీథింగ్ పాజిటివ్,
ఇంట్రెస్ట్ రేట్స్ మాత్రం ఇక ముందర పెరగవు, ఇండియాలో కూడా ఇంకా పడతాయి. అంటే మొన్న ఎస్బీఐ వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు యూనో డిపాజిట్ రేట్స్ కట్ చేయడం అనేది. సో వెన్ ద ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ ఆల్మోస్ట్ గోయింగ్ డౌన్ ఇన్ ద నెక్స్ట్ 1 or 2 years అంటే ఆబ్వియస్లీ మనీ హ్యాస్ టు కమ్ ఇన్ టు రిస్కియర్ అసెట్స్ అండి, బట్ ఇట్ విల్ టేక్ టైమ్. సో ఈ కారణం మూలాన ఒక్క సిల్వర్ లైనింగ్ ఏంటంటే కొద్దిగా మాన్సూన్ హ్యాస్ బిన్ రీజనబుల్లీ గుడ్ ఇన్ ద లాస్ట్ 1 week, నాట్ ఓన్లీ ఇన్ ద నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఈవెన్ సౌత్లో కూడా కొద్దిగా మనం చూస్తున్నాం మాన్సూన్ అడ్వాన్స్ కాస్త ఉంది కాబట్టి మేబీ కన్జంప్షన్కి ఇఫ్ ద మాన్సూన్ ఈజ్ గుడ్ ఇన్ ఆగస్ట్ ఐ థింక్ ఇట్స్ రీజనబుల్లీ గోయింగ్ టు యాడ్ టు యునో సమ్ ఆఫ్ ద పాజిటివ్ స్టాన్స్ అండి. ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ రిజల్ట్స్ అయిపోయేదాకా మాత్రం వెయిట్ చేయొచ్చు. పీపుల్ మే నాట్ కమిట్ బల్క్ మనీ రైట్ నౌ, ఎందుకంటే ఇది స్టెబిలిటీ అయిన తర్వాత మార్కెట్ ఎక్కడో ఈ లోపల గవర్నమెంట్ మే కమ్ అవుట్ విత్ దే ట్విగ్ ప్రపోజల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫ్పిఐ ట్యాక్సేషన్ ఆర్ సో ఆన్ అండ్ సో ఫోర్త్, అండ్ జిఎస్టీ కట్ కూడా ఆటోమొబైల్స్కి ఇస్తారని చెప్పి అంటున్నారు. ఈసారి మీట్లో డెఫినెట్లీ జరగచ్చు, ఎందుకంటే దేర్ ఈస్ కంప్లీట్ డిస్ట్రక్షన్ ఆఫ్ డిమాండ్, నాట్ స్లాక్నింగ్ ఆఫ్ డిమాండ్. సో ఇవన్నీ మనం కంప్లీట్ హాలిస్టిక్ వ్యూ తీసుకుని గవర్నమెంట్ వాళ్ళు దే హావ్ టు అడ్రస్ సమ్ ప్రాబ్లమ్స్ ఇమీడియట్లీ అండి. ఆల్ ఇన్ ఆల్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం, కొద్దిగా తొందరపడి కొనాల్సిన అవసరం లేదు. మేబీ ఆగస్ట్ 15th లోపల అన్ని ఆడిటెడ్ రిజల్ట్స్ కూడా వస్తాయి కాబట్టి ఈ క్వార్టర్వి అప్పటిదాకా వెయిట్ చేయడంలో తప్పలేదు. బీ కాషియస్, బీ ఆన్ ద సైడ్ లైన్స్. సో ఇంట్రాడేలో ఎటువంటి పొజిషన్స్ తీసుకోవచ్చు? వీక్ ఓపెనింగ్ అనేది ఎస్జెక్స్ నిఫ్టీ ఇండికేట్ చేస్తుంది మనకు. అవునండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే మనకి నిన్న కూడా నిన్ననే కాదు ప్రతిరోజు కూడా చెప్తూనే ఉన్నామండి సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తున్నాము. ఇప్పుడు కూడా అదే సెల్ అండ్ ర్యాలీసే అంటాను, ఎందుకంటే మార్కెట్లో లో నుంచి రికవర్ అవుతున్నా కూడా హైయర్ లెవెల్స్లో సస్టైన్ కాలేకపోతుంది. దానికి తోడు గ్లోబల్ మార్కెట్స్ కూడా మనకి ఈరోజు నెగిటివ్ ఉండడం కారణంగా మన ఆల్రెడీ 50-60 points నెగిటివ్లో ఓపెన్ కావచ్చు. నేను కూడా ఫర్దర్గా నేను 11,000 బ్రేక్ అయ్యే నిఫ్టీ అవకాశాలు కనపడుతున్నాయి రాను రోజుల్లో. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఈరోజు వీక్లీ ఎక్స్పైరీ ఉంది, ఈరోజు కూడా హైయర్ లెవెల్స్లో కొంచెం ప్రెషర్ అనేది లాంగ్ అన్వైండింగ్ అనేది బ్యాంక్ నిఫ్టీలో కనపడవచ్చు. కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో కూడా సెల్ అండ్ ర్యాలీస్ అంటాను. అయితే సెల్ అండ్ ర్యాలీస్ ఇన్ ద సెన్స్ పుట్ ఆప్షన్స్ తీసుకోవద్దని చెప్తున్నాను, ఎందుకంటే చాలా ప్రీమియమ్స్లో ఉన్నాయి. ఈవెన్ కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ చాలా హెవీ ప్రీమియమ్స్తో ఉన్నాయి. అంటే మనం తీసుకోగానే ఒక 600-700 points పడితేనే మనకి ప్రాఫిట్స్ ఉంటుంది. కాబట్టి డైరెక్ట్గా బ్యాంక్ నిఫ్టీ కానీ ఆర్ నిఫ్టీ కానీ డైరెక్ట్గా క్యాష్లోనే సెల్ చేయమని చెప్తాను. ఇంకా ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ సెల్ అండ్ ర్యాలీస్ అంటానండి. 5:35 క్లోజింగ్ ఏమాత్రం కూడా ర్యాలీ వచ్చినా కూడా సెల్ చేయమంటాను. ఒక పొజిషనల్ ట్రేడర్స్ నేను హోల్డ్ చేయమని చెప్తానండి. 460 levels కూడా టెస్ట్ చేసే అవకాశం ఉంది. మొదట్లో 540 levels అనుకున్నాం, అది కూడా వచ్చింది. మరింత కిందకి వచ్చే అవకాశం ఇండియా బుల్స్ హౌసింగ్లో కనపడుతుంది, కాబట్టి ర్యాలీస్లో సెల్ చేయమంటాను. ఇంకొక స్టాక్ విషయానికి వస్తే మెటల్స్ చెందిన హిండాల్కో ఒకటి రీసెంట్గా ఒక రేంజ్లో ఉండేది, అది ఆ రేంజ్ బ్రేక్ అయింది. నేను కూడా మెటల్స్లో మరింత కరెక్షన్ అనేది రావడానికి కూడా అవకాశం కనపడుతుంది ఈ కరెంట్ లెవెల్స్ నుంచి కూడా. ఆ హిండాల్కో నేను కూడా 182 levels టెస్ట్ చేయొచ్చు ఒకసారి, కాబట్టి దీన్ని సెల్ అండ్ ర్యాలీస్ అంటాను. 194 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. ఇంకొక సెల్లింగ్ విషయానికి వస్తే డిఎల్ఎఫ్ అండి, 180 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని దీన్ని కూడా సెల్ చేయమంటాను. కరెంట్ లెవెల్స్ నుంచి ఇది 172 and 168 రానో రోజుల్లో టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇంకా బయింగ్ ఆపర్చునిటీస్ అంటే పెద్దగా ఏం లేవండి, దాదాపు అన్ని స్టాక్స్ మనం రోజు చెప్పుకుంటూనే ఉన్నాము సెల్ అండ్ ర్యాలీస్ అని. కాల్ వెళ్ళాలి అనుకుంటే ఒక చిన్న ఒక 100-120 points కోసము రెడ్డి ల్యాబ్స్ని బై చేయమని చెప్తాను. 2520 పైన సస్టైన్ కాగలిగితే ఈరోజు ఓపెనింగ్ లో వచ్చి రెడ్ ల్యాబ్స్ బై చేసుకుంటే 2480 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే 2620-2640 రాను రోజుల్లో టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఓకే, ఇక హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ హైసియా 27వ యాన్యువల్ ఈవెంట్ జరగబోతుంది, హైసియా ఇన్నోవేషన్ సమిట్ 2019. సో ఇందులో ఎక్స్పోర్ట్ అండ్ ప్రొడక్ట్ కంపెనీస్కి అవార్డ్స్ ప్రజెంటేషన్ కూడా ఉంటుంది. దీంతోపాటు ఇన్నోవేషన్ సమిట్ జరగబోతుంది. నెక్స్ట్ జెన్ బిజినెసెస్ పవర్డ్ బై ఫ్యూచర్ టెక్నాలజీస్, ఇది ఈ ఏడాది కాన్ఫరెన్స్ థీమ్. సో దీనికి సంబంధించి మనతో బ్రేక్ తర్వాత మాట్లాడేందుకు మురళీ బొల్లి గారు, హైసియా ప్రెసిడెంట్, మనతో టీవీ ఫైవ్ స్టూడియోలో ఉన్నారు. సో వారితో ఇంటరాక్షన్ని ఒక బ్రేక్ తర్వాత చూద్దాం.